పడతాం. అర్థం చేసుకో సుధా, టైం చూసుకుని ఇంట్లో చెప్తాను. చూడు, ఇప్పటికే మా అక్క విషయంలో మా అమ్మ చాలా బాధపడుతుంది. నా విషయంలో కూడా తనకు అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. అందుకే వెంటనే మీ ఇంట్లో మాట్లాడు. బాబీ ఆగు, ఇట్రా. ఏంటి సుధా ఇది? మీరిద్దరూ ప్రేమించుకున్నారా? మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? అమ్మకి తెలుసన్నయ్యా. మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పటికే నువ్వు వదిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక పక్క అక్క విషయం, మరో పక్క రెస్టారెంట్ విషయం, వీటన్నిటి మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇలాంటి టైంలో నీకు వదినకి ఈ విషయం చెప్పి కంగారు పెట్టడం ఎందుకని. నువ్వు చెప్పింది నిజమే సుధా, కానీ ఎంతైనా నేను మీ అన్నని. నీ మంచి చెడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నువ్వు నాకు చెప్తేనే కదా నేను ఏదైనా చేయగలను. సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ హడావిడి అయిపోగానే మీ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం. సరే అన్నయ్య. ఇప్పుడప్పుడే ఈ విషయం వరమ్మకి చెప్పొద్దులే. నువ్వన్నట్టు తనకి ఇప్పటికే తలకు మించిన భారం ఉంది. రెస్టారెంట్ని సక్సెస్ఫుల్గా నడపాలి అంటే ప్రస్తుతం తన మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. ఈ విషయం నెమ్మదిగా తర్వాత చేద్దాంలే. సరే అన్నయ్య. సరే, లోపలికి పదండి. బాబీ మీరు వెళ్ళండి. అమ్మా నేను చెప్పాను వస్తా అన్నారు. వాళ్ళకి ఏం కావాలో చూడు. సరే అమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వరలక్ష్మి మురళి అంటే ఎవరు? మేమేనండి. మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ రెస్టారెంట్ని చెక్ చేయాలి. ఎందుకు సార్, ఏమైంది? మీరు చేసే వంటల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటిదేమీ లేదు సార్. నిజాయితీగా ఎదగాలని అనుకుంటున్నాం, కానీ అడ్డదారుల్లో సంపాదించాలని ఆశపడట్లేదు సార్. అవన్నీ మాకు తెలీదు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేం చెక్ చేసి చూడాల్సిందే. సరే సార్, చెక్ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. మీరన్నట్టే కానివ్వండి. కిచెన్ ఎక్కడ? అటువైపు సార్. వరలక్ష్మి, నీ కలలన్నీ ఒక్కసారిగా కూలిపోతూ ఉంటే అది నా కళ్ళారా చూడబోతున్నాను. ఈ నిమిషం కోసమే నేనెన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను.